చంద్రబాబు దార్శనికత రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరే ఎజెండాగా ఎన్నికల బరిలో విజయం సాధిస్తామని పీలేరు తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా అభ్యర్థి నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ది చేయలేదని విమర్శించారు. గతంలో తెలుగుదేశంకు కంచుకోటగా ఉన్న పీలేరులో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానంటున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పీలేరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే సిట్టింగ్ అభ్యర్థికి వైకాపా చింతల రామచంద్రారెడ్డికి టికెట్ కేటాయించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా జిల్లాలో తొలిసారిగా నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థిని ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇరు పార్టీల నేతలు విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయనే విషయాలు మన దగ్గర తెలియజేసుకున్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఇప్పుడు గతంతో పోలిస్తే అంటే 2014 ఎన్నికల సమయంలో వైకాపా విజయం సాధించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఏవి దోహదపడతాయంటారు? అప్పుడు మూడుగా ఉండింది ఇక్కడ నియోజకవర్గంలో. నేను సమైకాంధ్ర పార్టీ తరఫున సపరేట్గా పోటీ చేయడం జరిగింది. మాకు దగ్గర దగ్గర 57,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 33,000 ఓట్లు వచ్చినాయి అప్పుడు. కాబట్టి ఆ 2 ఓట్లు కలుపుకుంటే మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు మేమంతా కష్టపడుకుంటే ఖచ్చితంగా 100,000 ఓట్లు సాధించుకుంటాం. భారీ మెజార్టీతో ఇక్కడ పీలేరులో మంచి మెజార్టీతో మనం గెలిచేదానికి అవకాశం ఉంది. ఇక్కడ భారీ మెజార్టీ వస్తే రాజంపేట పార్లమెంట్ కూడా మనము సులభంగా గెలిచేదానికి అవకాశం వస్తుంది. అంటే ఏ అంశాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? మేము చేసిన అభివృద్ధి ఏదైతే అప్పుడు చేశామో, మా తండ్రి కాలం నుంచి, మా అన్న కాలం నుంచి మేమైతే అభివృద్ధి చేశామో, ఇక్కడ లోకల్ గా నేనుండి ఇవన్నీ చూసుకోవటం జరిగింది. అభివృద్ధి ఏదైతే జరిగిందో అందరం మేము చేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు వేసి ప్రజలంతా కూడా అదంతా రియలైజ్ అయినారు. ఇప్పుడు తప్పు చేశాం, మనము వేస్ట్ గా ఉండే వాళ్ళకు ఓటేసాం, ఇక్కడ పనిచేయని వాళ్ళకు ఓటేసాం అనే భావన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇసు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో అవినీతిమయమైపోయాయి. అవి కేవలం ప్రజల పేరు చెప్పి నాయకులు తింటున్నారు, కాబట్టి అది ఏం ఉపయోగపడదు అన్న అభిప్రాయం వైకాపా నేతల. అంతా వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయినాడు. ఆయన అది కప్పు పుచ్చుకునేదానికి ఊరోళ్ళ పైన అంతా కూడా ఇవన్నీ చెప్తున్నాడు. ప్రజలకు పసుపు కుంకుమ కానీ, పెన్షన్స్ కానీ పార్టీలకు అతీతంగా అందరికి ఇవ్వడం జరిగింది. పల్లెల్లో మీరు కావాలంటే విచారించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు నియోజకవర్గం వచ్చేసరికి పీలేరు నియోజకవర్గ పరిధిలో, సో పీలేరులో కానీ కేవలం ఆయన వాయల్పాడు, వాల్మీకిపురం చింతల రామచంద్రారెడ్డి సొంత ఊరు, అదేవిధంగా పీలేరులో బాగా పట్టున్న ప్రాంతం, ఇట్లా ఎక్కువ ఓట్లున్న ప్రాంతంలో ఆ పార్టీకి పట్టుంది. తెలుగుదేశం పార్టీకి ఏదో కలకడ కావచ్చు, లేకపోతే కేవీపల్లె కావచ్చు, లేకపోతే మీ సొంత మండలం కాబట్టి కలిగి కొంతమేర ఉంటుంది అనుకుంటారు. సో వీటినన్నీ ఎలా అధిగమించగలుగుతారు వాళ్ళకు బాగా పట్టున్న ప్రాంతాల్లో? ఎక్కడ లేదు, పట్టు అనేది లేదు. లాస్ట్ టైం ఏదో రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఏదో గాలిపైన ఏదో వీళ్ళు గెలిచినారు తప్ప సొంతం కెపాసిటీతో గెలిచింది లేదు. ఈరోజు ప్రజలు రియలైజ్ అయినారు అదంతా కూడా. పీలేరులో కూడా చాలా స్ట్రాంగ్ తెలుగుదేశము, ఎప్పటి నుంచో కూడా మీకు తెలియని విషయము. పీలేరు మండలం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా తెలుగుదేశం పార్టీకి 33,000 ఓట్లు పడితే పీలేరులో 10,000 పడినాయి. సో మీకు అందరికీ తెలియని విషయం ఇదంతా కూడా. ఖచ్చితంగా ఈ భారీ మెజారిటీతో కార్యకర్తలు కృషి వల్ల, నాయకులు కృషి వల్ల తెలుగుదేశం పార్టీ జిల్లాలోనే దగ్గర దగ్గర 10-15 సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అంటే మైనారిటీ ఓట్లు కూడా అధికంగా ఉంటాయి పీలేరు నియోజకవర్గంలో. ఈసారి మైనారిటీ ఓట్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? గతంలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు పోలైన సందర్భం ఉంది, ఈసారి ఎలా ఉంటుందంటారు? మైనార్టీ అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్ అంతా ఒకటి అయిన దానివల్ల మైనార్టీలో ఒక విధమైన రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు తెలుసుకున్నారంతా కూడా చంద్రబాబు నాయుడు ఎవరే మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మోడీ ఒకటి అయిపోయినారనే ఉద్దేశంతో మైనార్టీస్లో పెద్ద మార్పు ఉంది. ఇది మైనార్టీస్లో రాయలసీమ జిల్లాలో వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి వేస్తారు. అంటే ఈ రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఈ పీలేరు ప్రభావం కూడా బాగా ఉంటుంది. ఈ రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు మన జిల్లాలో ఉంటాయి, ఎట్లా ఉంటుంది అంటారు దాని ప్రభావం? ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన. ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి ఎగ్జాంపుల్ తీసుకోండి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడ సునీల్ అనే అతనికి మా జిల్లాలో పూతల పొట్టలు అనుకుంటే అక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏం లేకనే ఈ విధంగా ఎమ్మెల్యేలను ఈ విధంగా సతాయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా తంబలపల్లి కానీ, మదనపల్లి కానీ, పుంగునూరు కానీ, పీలేరు కానీ రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది.
సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే కాకుండా వ్యక్తిగతంగా మా కుటుంబానికి ఈ పీలేరు నియోజకవర్గంలో ఉన్న పట్టు విజయానికి దోహదపడతాయని ఈ ప్రభావాన్ని రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, పీలేరు నియోజకవర్గం నుంచి.